नीचे नहीं आ सकता और थोड़ा नीचे नहीं आ सकता कोई स्टैंड नहीं జగిత్యాల పట్టణం ముఖ్యంగా ఓల్డ్ సిటీ మన టవర్ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ నూతనంగా రోడ్ నిర్మాణం అవుతున్న పట్టణాలు అనుకోండి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక పక్కా ప్రణాళిక లేకుండా గత 30-40 సంవత్సరాలుగా ఎలాంటి లేఅవుట్లు లేకుండా పక్కా ప్రణాళిక లేకుండా పర్మిషన్లు ఇవ్వడం ఇప్పటికీ కూడా దాదాపు 50 సంవత్సరాల పైన ఏదైతే మాస్టర్ ప్లాన్ డ్రాయింగ్ చేసిండ్రో దానికి అనుగుణంగానే కొంత అసలు ఎలాంటి పర్మిషన్లు కూడా లేకుండా కొన్ని గృహాలు కానీ కొన్ని దుకాణ సముదాయాలు కానీ కట్టడం వల్ల ప్రజలు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జగిత్యాల పట్టణం మరి ఈ మధ్యకాలంలో కొన్ని కన్సల్టెన్సీస్ చేసిన సర్వే ప్రకారం చూస్తూ ఉంటే 92% పూర్తిగా నిండిపోయింది. ఎప్పుడో 50 సంవత్సరాల కింద ఫలానా చోట రైల్వే స్టేషన్ వస్తుందంటే అక్కడ ఇప్పుడు అన్ని రెసిడెన్షియల్ వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి, గృహాలు వచ్చినాయి, అక్కడ పర్మిషన్లు లేవు, లేకుండానే కట్టడం, ఆ తర్వాత హౌస్ నెంబర్లు ఇవ్వడం, పన్ను వసూలు చేయడం, నల్ల కనెక్షన్ ఇవ్వడం, దాంతో అస్తవ్యస్తంగా అయిపోయి వ్యవస్థలు ఇవ్వడం వల్ల ఇవాళ ఒకళ్ళ ఇంటి మురుగునీరు పోయి ఇంకొకళ్ళ ఇంటి మురుగు ముందు చేరుతా ఉంది. అదేవిధంగా ఈరోజే ఉప్పలకు చెరువు వద్దకు వెళ్ళడం జరిగింది. టోటల్ జగిత్యాలలోని మురుగు నీరు అంతా కూడా ఆ చెరువులోకి పోవడం, ఆ చెరువు మొత్తం కూడా ఆ గుర్రపు డెక్క అవన్నీ కూడా చెట్లు పెరిగి పూర్తి కాలుష్యం అవడం వల్ల ఇక్కడ గంగపుత్రులు మరియు రైతులు కూడా ఎంతో బాధతోటి ఇవాళ తీసుకెళ్ళి చూపించడం జరిగింది. అదేవిధంగా చింతకుట్ట చెరువును ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మినీ ట్యాంక్ పని చేద్దామని చెప్పి దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇప్పటికే కట్టను మంచిగా చేయడం, లోపల సైడ్ మొత్తం రివిట్మెంట్ స్టోన్తో చేయడం, బతుకమ్మ తంతెలు కట్టడం, దాంతోపాటుగా మంచి రేలింగ్ ఎలక్ట్రిక్ లైన్ ఇవన్నీ చేసాం. ఇంకా కొంత పనులు పెండింగ్ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఇవన్నీ ఎన్నున్నా కానీ చింతకుంట చెరువులో కూడా మొత్తం తులసీనగర్ పైనుండి మొత్తం మురుగునీరు వచ్చి చింతకుంట చెరువు చేస్తాం. అంటే మనం ఎంతో పవిత్రంగా భావించే చెరువులలో కూడా మొత్తం మురికి నీరు వచ్చేస్తాం. ఈ పాత్రికేయ మిత్రులు ఇప్పుడే చూసుకుంటారు, ఇక్కడ వస్తూ ఉంటే ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడితే పార్టీ ఆఫీస్కి వస్తూ ఉంటే మెయిన్ రోడ్ ఇది, ఇట్లాంటి మెయిన్ రోడ్ మీద కూడా జగిత్యాల పట్టణం దుర్గంధం అంతా వచ్చి నువ్వు ఇక్కడ చేరింది మొట్టమొదటి వచ్చి. మరి వాస్తవానికి ఈ నీళ్ళన్నీ కూడా పోతే బాగులో పడి పోవాలి ఎక్కడికక్కడ. మరి దానికి కారణం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది జగిత్యాల ప్రజలు. గ్రామాలలో ఉంటే కొన్నిసార్లు అంటారు గ్రామాలలో ఉన్నాయని, అంటే గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకున్న వాళ్ళకు మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళకి నెంబర్ ఇవ్వడం, నల్ల కనెక్షన్ ఇవ్వడం, కరెంట్ కనెక్షన్ ఇవ్వడం ఇవన్నీ చేస్తాం. చేసినప్పుడు గతంలో గ్రామ సర్పంచ్ ఉన్నా కానీ ఎవరున్నా కానీ అధికారంలో మున్సిపాలిటీలో రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కువ పాలన ఉన్నప్పుడు ఒక డిపిఓ ద్వారా కానీ ప్రత్యేకంగా ఒక చర్యలు తీసుకొని
చుట్టుపక్కల పరిసర గ్రామాలలో కూడా రూమల్ నిర్మాణాలు అయితే ఒక లేఅవుట్ చేయాలి, ఒక పద్ధతి ఉండాలని ఏనాడు కూడా ఆలోచించలేదు. గత 5 సంవత్సరాలు అనుకోకుండా నేను ఓడిపోవడం, అయినా కానీ ఇక్కడ మీ అందరు తెలుసు మున్సిపాలిటీలో ఎవరున్నారు అనేది ఏకపక్షంగా వ్యవహరించిన మున్సిపాలిటీ. మున్సిపల్ ఈ పురపాలక వర్గానికి మరి అధికారులు ఎంత చెప్పినా కానీ లేకుండా వాళ్ళు పురపాలక వర్గం ఏం చెప్తే అది చేసింది. తప్పులే చేస్తే దానికి కొద్ది చట్టబద్ధం ఉండాలి. ఎంత ఘోరంగా అంటే నేను ఒక శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత కూడా రెండుసార్లు కూడా నాకు మీటింగ్ ఉన్నదంటే ఒకరోజు ముందు రాత్రి నోటీస్ తీసుకొచ్చి ఇవ్వడం, ఎజెండా కాపీ కూడా తీసుకురాలేదు. గతంలో కూడా ఒకసారి జరిగింది. నేను చూసినట్లయినా మొదలు మొదలే ఎందుకు దర్శన అనేది ఉండద్దు, మన పట్టణం అభివృద్ధి కావాలి అని చెప్పి నాకు చాలా బాగుంది. నిన్న మున్సిపల్ ఒక సర్వసభ సమావేశం పెట్టి కొన్ని లేబర్ కాంట్రాక్ట్ టెండర్లు ఆమోదింపై చేసుకున్నాం. దానికి కూడా చైత్యాల ప్రజలందరూ తెలుసు, మీ మీడియా ద్వారా నేను చూసే ఉంటారు, మొన్న కూడా నేను ఇక్కడే ఉన్నాను. అలాంటి కార్యక్రమానికి కూడా నాకు ఇన్ఫామ్ చేయలేదు. ఇవాళ ఉదయం వచ్చి నేను చూసేసరికి మా అటెండర్ చెప్తున్నాం మొన్న రాత్రి వరకు వచ్చి అంటే నేను హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిన తర్వాత తక్కువ 3 రోజుల ముందు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒక జనరల్ బాడీ పెడుతున్నాం లేకపోతే ఇట్లాంటి టెండర్లు ప్రక్రియ ఉంటుందని చెప్పి ఇలాంటి ఏం చెప్పకుండా ఈ రకంగా చేయడం సమంజసం కాదని చెప్పిన అట్లనే కొన్ని పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. కొన్ని చోట్ల ఒక చోట డ్రైనేజ్ కడ్డగా అధికార పార్టీ నాయకులు ఉన్నాడు కాబట్టి పార్టీని చెప్పి ఏ అధికార పార్టీ నాయకుడు కానీ కార్యకర్తలు ఉన్నాయి. ఇక్కడ నేను ఒక శాసనసభ్యుడిగా ఇక్కడ అధికార పార్టీకి ఇన్ఛార్జ్గా ఉన్నా, నేను పూర్తి బాధ్యత వహిస్తా. ఏ అధికార పార్టీ నాయకుడు ఇట్లాంటి వాటికి తప్పుడు పనులకు ఎక్కడ చేసినా మరి అందుకే నేను ఇలా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా నా ప్రమేయం కానీ జగిత్యాల నియోజకవర్గం మా టీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రమేయం ఏది కూడా లేదు. వాస్తవానికి ఆ 3వ వార్డులో డ్రైనేజ్ గురించి ఆ సమస్య గురించి పత్రికలు వర్తించారు. గతంలో ఈ మున్సిపాలిటీ చేసిన తప్పిదాలు ఇవన్నీ 2వ వార్డు 3వ వార్డు ఇవన్నీ కూడా లేఅవుట్ లేకుండా ఇవాళ ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇది 3వ వార్డులో కాదు 2వ వార్డులో కూడా ఉంది. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ గారు కూడా బాధపడ్డారు ఒకనాడు, రికార్డు ఉంది, మీ మీడియా మిత్రుడు కూడా ఉన్నారు. పోనీ కొంత గ్రామ పంచాయతీలు ఉన్నాయంటే ఉన్నా కానీ మనం ఖచ్చితంగా అట్లాంటి వాటిల్లో పర్మిషన్ల విషయంలో స్ట్రిక్ట్గా ఉండాల్సింది. నేను శాసనసభ్యుని అయిన తర్వాత డిపిఓ గారికి ఖచ్చితంగా చెప్పిన చుట్టుపక్క గ్రామాలు ఏవైతే ఉన్నాయో మోతే కానీ గరూరు కానీ తిప్పనపేట కానీ లింగంపేట కానీ ఈ పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు అయినా కానీ బాధ్యత విలేజ్ సెక్రటరీలు డిపిఓ వహించాల్సి ఉంటుంది, అవసరం పడితే సర్పంచ్ల మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో మా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పటికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దయచేసి పాత్రికేయ మిత్రులకు కూడా ఎవరో చెప్పినారనే అధికార పార్టీ వాళ్ళు ఉన్నారనే మనం ఆపాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కానీ మురుగునీరు అడ్డం ఉంటే పర్మిషన్కి విరుద్ధంగా ఉన్న చోట్ల ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకొని డ్రైనేజ్ వ్యవస్థను దాన్ని మంచిగా చేసి డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా ఆ వాడలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. మరి ఇంత 3rd వార్డు అంటే అక్కడ మరో అధికార పార్టీ నాయకులు ఉన్నట్టు, మరి 9th వార్డులో ఎవరు ఉన్నారు, మెయిన్ రోడ్డు మీద ఏ అధికార పార్టీ నాయకుడు అక్కడ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ రోడ్డు మీద మొత్తం చెత్త చెదారం మీద చాలా ప్రెస్ మీట్ వచ్చినప్పుడు కళ్ళారా చూసే ఉంటారు, చూసే వచ్చి ఉంటారు. మరి ఇక్కడ ఏ అధికార పార్టీ నాయకుడు ఆపింది? అధికారుల నిర్లక్ష్యం, దీనికి పూర్తి బాధ్యత కౌన్సిల్ వహించాలి.
చైర్మన్ గారు వహించాలి. గతంలో ఇక్కడున్న సీనియర్ శాసనసభ్యులు వహించాలి. అంతే తప్ప నిన్న లేక మొన్న గెలిచిన నన్ను లేకపోతే ఏ అధికార పార్టీ నాయకుడు అని చెప్పి మాట్లాడడం సరికాదు. దయచేసి ఇప్పటికైనా కానీ నేను మీ మీడియా ద్వారా గతంలో కూడా నేను అధికారులకు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఏదైనా సర్వసభ్య సమావేశం ఉంటే చట్టపరంగా ఏదైతే మా కౌన్సిలర్స్ కానీ ఇటు మాకు కానీ 3 రోజుల ముందు ఇన్ఫామ్ చేస్తే మేము కూడా కొంత ప్రిపేర్ అవుతాం. వాళ్ళకు వాళ్ళు ఆఫీస్లో ఈ అధికార పక్షం అంటే పురపాలక సంఘంలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాళ్ళే మాట్లాడుకొని ఎజెండా ప్రిపేర్ చేసుకొని రాత్రి రాత్రి మా దేవేంద్ర నాయక్ గారు పంపిస్తే తెల్లారి ఉదయం ఏమనిపోయి మాట్లాడతాడు. నేనైతే నిన్న అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా, నేను హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిన తర్వాత కాగితం తీసుకొచ్చి పెట్టేసి కౌన్సిల్ మీటింగ్ నడపడం సమంజసం కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇక ముందైనా కానీ చైర్మన్ గారు కానీ, ఇంకొక 3 రోజులే ఉన్నది వాళ్ళ పాలక సమయం, చైర్మన్ గారు కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఖచ్చితంగా అధికారులపైన కూడా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లెటర్ రాస్తా. ఇది మున్సిపల్ కమిషనర్ గారు కూడా తప్పు, ఇది నేను బాధితో కూడా మాట్లాడినా. ఒకరోజు మినిమం 3 రోజుల ముందు చెప్పాల్సింది పోయి ఒక్కరోజు ముందు కూడా నాకు ఇన్ఫామ్ చేయకుండా నిన్న కౌన్సిల్ పెట్టి ఏకపక్షంగా లేబర్ టెండర్ కొంతమంది జాబ్స్ కోసం టెండర్లు పెట్టి వాళ్ళకు అనుకూలమైన వాళ్లకు అందులో ఉద్యోగాలు ఇచ్చాడు. వాళ్ళకు అనుకూలమైన ఉద్యోగాలు ఇచ్చి ప్రజలు, జగిత్యాల ప్రజలు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎన్నో విధాలుగా వాళ్ళ ఇబ్బందులకు కూడా గురి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జగిత్యాల ప్రజలు చూస్తూ ఉన్నారు. చాలా విషయాలు నేను మాట్లాడడానికి ఇప్పటికి చెప్పాలంటే ఇవ్వాలంటే కూడా ఒక జగిత్యాలలో ఒక మార్కెట్ పరిస్థితి మంచి లేదు. అనధికారికంగా ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, రోడ్ల ఆక్రమణలు, వీధ వాళ్ళు బండి పెట్టుకొని పనులమ్మ కూడా తప్పలేదు. ఏదో గరీబ్ వాడ మూల మీద జాగుంటే ఓ 5 ఫీట్లు వేసుకొని తేలా పెట్టుకుంటే తప్పలేదు. కానీ ఒక్కొక్కరు పెద్ద పెద్ద రోడ్లు ఆక్రమించి ప్రభుత్వ ఆస్తులకి కూడా చొరబడి, ఉదాహరణకు టౌన్ హాల్ చూస్తే తెలుస్తుంది గోడ కొలబట్టి లోపల దానికి ఆక్రమించారు. ఆ రకంగా ఆక్రమించి ఇవాళ ట్రాఫిక్ వ్యవస్థను, అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని మొత్తం కూడా అస్తవ్యస్తంగా చేసారు. దీన్ని దయచేసి ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ కూడా అక్రమ నిర్మాణాలు కానీ లేఅవుట్ లేకుండా ఉన్న వాటికి నేను ఒక శాసనసభ్యునిగా ఎక్కడ కూడా మద్రాసు పలికే సమస్య లేదు. అవసరమైన చోట చట్ట ప్రకారంగా లేఅవుట్ ఉన్న విధంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ ఉంటే అక్కడ చట్టపరంగా, అంతేగాని పాపం ఎన్నడికలో ఉన్న వాళ్ళ సొంత జాగాలకు వెళ్ళి డ్రైనేజ్ సంతం ఇప్పటికిప్పుడు అంటే అది కూడా సమంజసం కాదు. వాళ్ళు కూడా ఎంతోమంది బీద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. జగిత్యాల పెద్ద 100 కోట్లు ఉన్న వాళ్ళు పెద్ద రియాల్టర్లు ఉన్నట్టు నాకైతే తెలియదు. వాళ్ళ స్థలాలకి కాకుండా చూసి జాగ్రత్తగా ఇబ్బంది కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ చేయాల్సిందిగా నేను మున్సిపల్ అధికారులను కోరుతాను.